Hi friends, please subscribe to Amravati Media and press the bell icon for more latest updates. జనసేనకు ఈ లాజిక్ కూడా తెలియదా? జనసేన నేతల ఆలోచన స్థాయి మరీ ఇంత తక్కువ స్థాయిలో ఉంటుందని ఎవరు అనుకుని ఉండరు. మా ఎన్నికల ఫలితాన్ని అడ్డం పెట్టుకుని జగన్పై బురదసల్లడానికి జనసేన నేత బొలిచెట్టి సత్య విచిత్రమైన వాదన లేవదీశారు. ఇంతకీ ఆ వాదన ఏమిటయ్యా అంటే, తన బంధువైన మంచు విష్ణుని మా ఎన్నికల రంగంలోకి దింపి మెగా ఫ్యామిలీకి చెక్ పెడితే ఆంధ్ర రాజకీయాల్లో తిరుగు ఉండదని జగన్ రెడ్డి భావించారట. బొలిశెట్టి సత్య పెట్టిన ఈ ట్వీట్ చూస్తే యథారాజా తదా ప్రజా అనే సామెత గుర్తుకొస్తోంది. జగన్ అంటే నిలువెత్తు ద్వేషంతో తమ అధినేత పవన్ కళ్యాణ్ ఒకవైపు రగిలిపోతుంటే ఆయన మద్దతుదారులు మాత్రం బ్యాలెన్స్ గా ఎలా ఆలోచించగలరు? అసలు మా ఎన్నికలకు ఎన్నికల్లో మంచు విష్ణు పోటీ చేయడానికి జగన్ కు ఏమిటి సంబంధం? ఎన్నికల్లో విష్ణు గెలుపుకు జగన్ మెగా ఫ్యామిలీకి చెక్ పెట్టడానికి ఏమిటి సంబంధం? మెగా ఫ్యామిలీకి జగన్ చెక్ పెట్టడం కోసమే మా ఎన్నికల్లో మంచు విష్ణుని గెలిపించుకున్నారా? బోడిగుండుకు మోకాలకి మూడు పెట్టడం అంటే ఇదే. మెగా ఫ్యామిలీకి ఆంధ్ర రాజకీయాల్లో చెక్ పెట్టాలంటే జగన్ కు మంచు విష్ణు అవసరమా? జగన్ స్థాయి ఏమిటి? మంచు విష్ణు స్థాయి ఏమిటి? తిప్పి కొడితే 900 ఓట్లు కూడా లేని మా ఎన్నికల్లో గెలవడానికి మంచు విష్ణు ఎన్ని అవస్థలు పడ్డాడో అందరూ చూసిందే. మెగా ఫ్యామిలీ చేసిన తప్పు వల్ల విష్ణు ఎన్నికల్లో గెలిచాడనే ప్రచారం బొలిశెట్టికి వినపడలేదా? 2019 ఎన్నికల్లో జనసేన పోటీ చేసిన నియోజకవర్గాల్లో అత్యధిక స్థానాల్లో కనీసం డిపాజిట్లు కూడా తెచ్చుకోలేకపోయింది. 200 పోటీ చేసిన పవన్ ఓడిపోయిన విషయం జనాలకు గుర్తుండే ఉంటుంది. జనసేన డిపాజిట్లు కోల్పోవడానికి పవన్ 200 ఓడిపోవడానికి కూడా మంచు విష్ణు సాయాన్ని జగన్ తీసుకున్నారా? ఇక్కడ బొలిశెట్టి కామెంట్లు చూసిన తర్వాత మంచు విష్ణు స్థాయిని పెంచుతున్నారా లేకపోతే జగన్ స్థాయిని తగ్గిస్తున్నారా అనేది అర్థం కావడం లేదు. ఏదేమైనా జగన్ తేలా తక్కువగా చూడడంలోనే పవన్ మొదటి నుంచి తృప్తి పడుతున్నారు. అందుకనే ముఖ్యమంత్రిగా జగన్ రెడ్డిని తాను గుర్తించడం లేదనే పిచ్చి ప్రకటనను ఒకప్పుడు పవన్ చేసిన విషయం తెలిసిందే. ఆయన మద్దతుదారులు కూడా అదే ధరలో నడుస్తున్నట్లుంది. లేకపోతే మా ఎన్నికల్లో మంచు విష్ణు గెలుపుకు ఆంధ్ర రాజకీయాల్లో మెగా ఫ్యామిలీకి చెక్ పెట్టడానికి ముడేస్తారా ఎవరైనా? అసలు ఆంధ్ర రాజకీయాల్లో మెగా ఫ్యామిలీ పాత్ర ఏమిటి? చిరంజీవి ఏమో రాజకీయాల్లో ఫెయిల్యూర్ నేతగా ముద్రపడిన వ్యక్తి. ఇక పవన్ స్థాయి గురించి ఎంత తక్కువ చెప్పుకుంటే అంత మంచిది. ఎందుకంటే 200 పోటీ చేసి ఓడిపోయిన పార్టీ అధినేత గురించి ఇంతకన్నా చెప్పుకునేందుకు ఏమీ లేదు. మరో సోదరుడు నాగబాబు నర్సాపురం పార్లమెంట్ ఎన్నికల్లో పోటీ చేసి ఓడిపోయారు. అంటే హోల్ మొత్తం మీద మెగా ఫ్యామిలీ రాజకీయాల్లో ఫెయిల్ అని అర్థమైపోతోంది. ఇంతటి దానికి మెగా ఫ్యామిలీ గొప్పదనం గురించి సత్యాలాంటి నేతలు చెప్పుకోవడమే విచిత్రంగా ఉంది.